దేవుని సన్నిధి విలువ కల సన్నిధి, నీకు నాకు విలువను తీసుకొచ్చే సన్నిధి. ఆమేన్. దేవుని సన్నిధి మనకు సంతోషాన్ని ఇచ్చే సన్నిధి. ఆమేన్. ఆమేన్ అని చెప్పండి. ఎస్, ఆమేన్. దేవుని సన్నిధి మనకు సంతోషాన్ని తీసుకొచ్చే సన్నిధి, అలాగే కోల్పోయినవన్నిటికీ మరి సమాధానం ఇచ్చే సన్నిధి. కోల్పోయినవన్నీ ప్రభు సన్నిధిలో మనం పొందుకోగలుగుతాం. ఆమేన్. కృంగిపోయిన జీవితాలు, పాడైపోయిన జీవితాలు, సమాధానం లేని జీవితాలు, చెదిరిపోయిన జీవితాలు మరి దేవుని సన్నిధిలో కట్టబడతాయి ఆయన మాటల ద్వారా. ఆమేన్. మనుషుల మాటలు మనల్ని ఎంతగానో దిగజారేటట్టుగా చేస్తూ ఉంటాయి. మనుషుల మాటల ద్వారా బాధపడ్డవారు ఎంతమంది మీ చేతులు చూపించగలుగుతారా? చాలా నొప్పి పెడతాయి కదా మనుషుల మాటలు. ఆ మాటలు ఎలా ఉంటాయంటే అది అనుభవించిన వారికి తెలుస్తుంది. ఆ మాటలు మరి ఎంతగానో మన జీవితాల్లో మనల్ని ముందుకు కొనసాగకుండా అలా ఆపేసేటట్టు, స్టాప్ చేసేటట్టు చేస్తూ ఉంటాయి. అంటే మనుషుల మాటలు మనల్ని ప్రోత్సహించే మాటలు ఎన్నటికీ కానే కావండి. ఎందుకంటే ఒక మనిషికి మధ్యలో అసూయ ఎక్కువ, అంతేనా? ఎస్, అవును. నేనంటే నేను గొప్ప ఇది ఉన్నంత కాలము ఏ మనుషుడు బాగుపడడు, అవునా కాదా? ఎస్. దేవుని బిడ్డలముగా, దేవుని గుణగణాలు కలిగిన వారిమిగా మనం ఉన్నప్పుడే మరి నిజంగా మనం దేవుని బిడ్డలు అవుతాం, దేవుని కుమారులు, కుమార్తెలు అవుతాం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రైస్తవులు అంటే క్రిస్టియన్ సీనియారిటీ మనతో ఉంటే సరిపోదు. దానికి సంబంధించిన కొన్ని పద్ధతులు, కొన్ని విశేషతలు మనలో ఉన్నప్పుడే మనం క్రైస్తవులం. క్రైస్తవుల్లో క్రైస్ట్ లేకపోతే, అంతేనా? క్రైస్తవుల్లో క్రిస్టియన్లో క్రైస్ట్ లేకపోతే వేస్ట్ కదండి. మన జీవితంలో యేసే ఉంటేనే క్రైస్తవుడికి విలువ. ఒక క్రైస్తవ స్త్రీకి లేదా క్రైస్తవ జనమునకు ఒక విలువ. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నువ్వు స్త్రీవైనా, పురుషుడివైనా, చిన్నవాడివైనా, పెద్దవాడివైనా, నువ్వెవరైనా, నీకెంత హోదా ఉన్నా, ఏమున్నా దేవుని సన్నిధానంలో ఏ హోదా పనికిరాదు, అవునా? అవునా కదా? నువ్వెంత పెద్ద ఆఫీసర్వైనా, నువ్వెంత గొప్ప వాడివైనా, నువ్వేం చేసినా దేవుని దగ్గర అందరూ సమానమే. ఆ హోదా అంతా కూడా మందిరము బయటే విడిచిపెట్టి రావాలా? చెప్పులు విడిచిపెట్టి వస్తామా లేదా? ఎందుకు? ఇది పరిశుద్ధ స్థలము, అవునా? ఇట్స్ అ హోలీ ప్లేస్. గాడ్స్ టెంపుల్ ఇస్ అ హోలీ ప్లేస్. ఆమేన్. పరిశుద్ధ స్థలములో మన విధి విధానాలు కూడా చాలా పవిత్రంగా ఉండాలి. ఆమేన్. నీ హోదా, నీకున్న డబ్బు, నీకున్న ఏదైనా బయట విడిచి వచ్చేయాలా. దేవునికి అందరూ సమానులే. అయితే ఎవరైతే దీనులుగా ఉంటారో వారి పక్షాన, వారి పట్ల దేవుడు కృప చూపించే అద్భుతమైన దేవుడై ఉన్నారు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామ అందరం మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునిగాక. ఎంతమందికి మాటలు అర్థమవుతూ ఉన్నాయి కదా? అయితే విశేషముగా ఈ రోజున ప్రాముఖ్యంగా కొన్ని మాటలు మనమందరం కలిసి ధ్యానిద్దాం. దేవుని మాటల ద్వారా మనము అద్భుతంగా నడిపించబడబోతూ ఉన్నాం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునిగాక. మన దేవుడు చూచుచున్న దేవుడు. ఎంతమంది అవునంటారు? అవును చెప్పండి. చూస్తున్న దేవుడా కాదా? ఎస్, ఆయన చూస్తున్న దేవుడై ఉన్నారు. ఆయన సమస్తాన్ని చూస్తున్న దేవుడై ఉన్నారు. ఆయన సమస్తమైన విషయాలలో అందరినీ చూస్తున్న దేవుడై ఉన్నారు. మంచివారి పైన, చెడ్డవారి పైన, అందరి పైన ఆయన దృష్టి ఉంది. హల్లెలూయా. ఆయన సమస్తాన్ని చూస్తున్న దేవుడై ఉన్నారు. అందుకే నేను చూద్దాం 94వ కీర్తనలో 9వ వచనంలో చక్కని మాటను మనం చూడగలుగుతాం. ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలు, కొన్ని విశేషకరమైన మాటల్ని మనం చూద్దాం. చాలామంది అనుకోవచ్చు, నేను ఇంత నీతిగా బ్రతుకుతున్నాను, ఇంత యథార్థంగా బ్రతుకుతున్నారు, అందరూ బాగున్నారు, అందరూ చక్కగా వారి జీవితాన్ని లీడ్ చేస్తున్నారు, నాకే ఎందుకు ఈ పరిస్థితి, నాకే ఎందుకు ఇంత భయంకరమైన సమస్యలు అని అనేకమైన విషయాల్లో మనకుంటున్న పరిస్థితులను బట్టి దేవుడు అసలు నన్ను చూస్తూ ఉన్నాడా? ఎస్, అవునా కదా? అనుకున్నారా చెల్లి? చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడా, దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడా. ఈ మాటల్ని పదే పదే సార్లు మనకున్న పరిస్థితులను బట్టి దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడా కదా, అవునా కదా? చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, కానీ ఖచ్చితంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. చూద్దాం 94వ కీర్తనలో 4వ వచనంలో
తొమ్మిదో వచనంలో చక్కని మాటను మనం చూడగలుగుతాం. 94 కీర్తనలు ప్రతి ఒక్కరు చూద్దామా. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా, అన్యజనులను. చాలు చాలు చాలు, దీంట్లో చాలా అర్థం ఉంది అవునా కదా. చూడండి, మళ్ళీ చదువుతాము, మరొకసారి చూద్దాం. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా. ఈ చెవులను కలుగజేసింది ఎవరండి? దేవుడే. ఆమేన్. ఆయన కలుగజేసిన దేవుడికి మనం మాట్లాడింది వినకుండా అంటే వినిపించదా? వినిపిస్తుందా? అసలు నిర్మించింది ఆయన కదా, అవునా కదా. హీఈస్ అ క్రియేటర్, అంతేనా? ఆయన సృజించిన వాడు, ఆయన నిర్మించిన వాడు సమస్తాన్ని. అయితే అందుకని దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది చూడండి, చెవులను కలగచేసిన వాడు వినకుండునా. కలగచేసింది ఆయనే కదా, ఆయన వినకుండునా? ఆయన వినలేని దేవుడు కాదు, ఆయన వినగల దేవుడై ఉన్నారు. ఆమేన్. అలాగనే కంటిని నిర్మించిన వాడు కానకుండునా. యస్, ఆమేన్. ఈ కంటిని నిర్మించింది ఎవరండి? దేవుడే. ఆమేన్. ఆయన చూడలేడా? చూస్తాడు, ఖచ్చితంగా చూస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమే. చూడండి, ఆయన ఖచ్చితంగా వినే దేవుడు, చూచే దేవుడు. అందుకనే మన దేవుడు చూచుచున్న దేవుడై ఉన్నారు. హల్లెలూయా, ఆమేన్. ఆయన చూచుచున్న దేవుడు, ఆయన సమస్తాన్ని చూస్తున్న దేవుడు. మీకు తెలుసు సీసీ కెమెరాస్, అందరికీ తెలుసు కదా. విజువల్స్ అన్నీ కూడా ఎక్కడ క్యాప్చర్ అవుతాయి? సీసీ కెమెరాస్లో క్యాప్చర్ అవుతాయి. అది ఈ మధ్యలో ఎక్కడున్న టెక్నాలజీ అందరూ ఫాలో అవుతున్నారు. ఇళ్ళల్లో పెట్టేసుకుంటున్నారు, రోడ్ల పైన పెట్టుకుంటున్నారు, జంక్షన్స్లో పెట్టుకుంటున్నారు. ఎక్కడైతే సెక్యూరిటీ అవసరమో, ఎక్కడైతే అది నీడో, ఎక్కడైతే యాక్సిడెంట్స్ అవుతాయో, ఆ జంక్షన్స్లో పెట్టడం, లేదా ఇంటి భద్రత కొరకు ఇంట్లో పెట్టుకోవడం, ఆఫీసెస్లో పెట్టుకోవడం, చేస్తున్న బిజినెస్ ఏదైనా షాప్స్లో పెట్టుకోవడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఆ సీసీ కెమెరాస్ కొన్ని కొన్నిసార్లు క్యాప్చరింగ్ మిస్ అవ్వచ్చు, అవునా కదా. క్యాప్చర్ మిస్ అవ్వచ్చు, అంతేనా? కరెంట్ ఉంటే పనిచేస్తాయి అవి, కరెంట్ లేకపోతే, అంతేనా? ఇంటర్నెట్ ఉంటే పనిచేస్తాయి, కరెంట్ ఉంటే పనిచేస్తాయి, లేకపోతే పనిచేస్తాయా? లేవు, అవునా కదా. అంటే కొన్నిసార్లు పనిచేస్తే, కొన్ని సందర్భాల్లో అవి పనిచేయవు. అవి పనిచేసినా పని చేయకపోయినా దేవుడు చూపులు చాలా చాలా షార్ప్గా ఉంటాయండి. నిరంతరము ఆయన కణదృష్టి ఆయన ప్రజల మీద ఎల్లప్పుడూ ఉంటాయి. ఒకప్పుడు పని చేసి ఒకప్పుడు పని చేయకుండా ఉండవు. అర్థమవుతుందా? ఆయన సమస్తాన్ని సృజించిన దేవుడు, ఆయనకు అసాధ్యం అనేది ఏది కూడా లేదు. కొన్నిసార్లు మన టెక్నాలజీస్ ఏవైతే ఉన్నా ఫెయిల్ అయిపోవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా ఫెయిల్ అయ్యే దేవుడు కాదు. ఆమే, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనకు అసాధ్యం అనేది ఏది లేదండి, ఆయన గొప్ప దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. అందుకని ఇంగ్లీష్లో చక్కని సాంగ్ ఉంది, సండే స్కూల్లో చిన్నప్పుడు బిడ్డలకి నేర్పించే పాటలో ఒక పాట, జీసస్ నెవర్ ఫెయిల్స్. ఆమేన్. జీసస్ నెవర్ ఫెయిల్స్, హీ నెవర్ ఫెయిల్స్, అంతే. ఆయన ఎప్పటికీ దేంట్లో ఫెయిల్ అవ్వడం అంతే. ఆమేన్. మనకున్న పక్కన అమ్మ నాన్న ఫెయిల్ అయిపోవచ్చు వారి ప్రేమలో, లేకపోతే వారు చూసుకునే విధానంలో ఫెయిల్ అయిపోవచ్చు. మనకు తెలిసిన వారు ఫెయిల్ అవ్వచ్చు, లేకపోతే మనకు నచ్చిన వారు ఫెయిల్ అయిపోవచ్చు. ఈ భూమి మీద అంటే ఏవైతే మనకు నా అనుకున్నామో అవన్నిట్లో మనము కొరతను మనం చూడగలుగుతాం. కానీ దేవుని దగ్గర ఏ కొరత ఉండదు, ఆయన అన్ని విషయాల్లో సంపూర్ణుడిగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా ఆమేన్. ఎంత చక్కని మాటలు కదండి. అందుకే నేను చూడండి మరొకసారి చూద్దామా 94వ కీర్తనలో 9వ వచనంలో మీ బైబుల్స్లో ఈ మాటల్ని అండర్లైన్ చేసుకోండి. కొన్ని కొన్నిసార్లు అడుగుతూ ఉంటాం, దేవుడు నన్ను చూస్తున్నాడక్క, చూస్తున్నాడా? సమస్యలు బట్టి మనం ఏమంటాం, దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడా, నన్ను చూస్తూ ఉన్నాడా? దేవుడే చూస్తే నాకెందుకు ఈ పరిస్థితి, అంతేనా? దేవుడే ఉంటే నాకెందుకు అనుకున్నారు కదా చాలాసార్లు. ఈ మాటలు చాలాసార్లు మనం అంటూ ఉంటాం, దేవుడే ఉంటే నాకెందుకక్క ఇంత కొరత, నా జీవితంలో ఎందుకు ఇన్ని సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు. అందుకనే ఈ మాటని మీ పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. ఆయన చూచిచున్న దేవుడు. చూడండి 94వ కీర్తన 9వ వచనంలో చక్కని మాటను మరొకసారి చదువుదాం, అండర్లైన్ చేయండి. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా కంటిని నిర్మించిన వాడు కానకుండునా? యస్ ఆమేన్. ఆయన సమస్తాన్ని చేయగల, చూడగల ఓ అద్భుతమైన దేవుడై ఉన్నారు. ఆయన వినగల దేవుడై ఉన్నారు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అందుకని చెప్పండి, నా దేవుడు చూచుచున్న దేవుడు అని చెప్పండి. పక్కనున్న వారికి చెప్పండి, మన దేవుడు చూస్తున్న దేవుడు అని చెప్పండి. మీకున్న సమస్యల్ని బట్టి చెప్పండి, మీతో వచ్చిన వారికి చెప్పండి, మన దేవుడు చెప్పండి చూస్తూ ఉన్న దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూద్దాం చక్కని మాటలు మరి ఈ రాత్రికాల సమయంలో మనం చూడబోతున్నాం ఆయన ఏ విషయాల్లో మనల్ని చూస్తున్న దేవుడు. ఆమేన్. యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దామా. యిర్మీయా గ్రంథము, ఓ జీసస్ హల్లెలూయా హల్లెలూయా, చూద్దాం యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయము 23వ వచనం. నేను 94వ కీర్తనలో 9వ వచనాన్ని అండర్లైన్ చేసుకుని, ఆయన చూచుచున్న దేవుడు కదా. ఎస్. ఇప్పుడు యిర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనం. నేను సమీపమున నుండి దేవుడు మాత్రమేనా? నేను సమీపమున నుండు దేవుడును మాత్రమేనా దూరమున నుండు దేవుడును కానా? దూరము నుండు దేవుడను కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనపడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా. చాలు. ఇందాక మనం ఏం చూస్తున్నాం, ఏమి విన్నాము? 94వ కీర్తనలో 9వ వచనంలో ఆయన చెవులు అంటే చెవులను సృజించిన దేవుడు వినడా? ఖచ్చితంగా వింటాడు. ఈ కళ్ళను సృజించిన దేవుడు చూడలేడా? ఖచ్చితంగా చూస్తాడు. అయితే ఆయన ఏమంటున్నారంటే, దగ్గరగా ఉన్నవే కాదు, అంటే దూరంగా ఉండి నువ్వు రహస్యంగా చేస్తున్న వాటిని కూడా నేను చూస్తున్న దేవుడిని అంటున్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ మాట వింటే చాలామందికి గుండెల్లో గుబ్బులు పుట్టేస్తుంది. అమ్మ బాబోయ్, ఏంటండి? అవునా? చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, అందరూ ఉన్నప్పుడు ఒకలాగా, ఎవరు లేనప్పుడు ఒకలాగా, అంతేనా? అందరూ ఉన్నప్పుడు చాలా పర్ఫెక్ట్ అన్నట్టు ఉంటాం. నేను ఇందాకే చెప్పాను, సీసీ కెమెరాస్లో ఎన్ని లెన్స్ ఉంటాయి, దీనికి పలానా ఇన్ని లెన్స్ ఉన్నాయండి అని చెప్పగలుగుతాం, అంతేనా? ఈ లెన్స్, ఈ కెమెరాకి ఇన్ని లెన్స్ ఉన్నాయి లోపల, ఇంత విజువల్, ఇంత సర్టెన్ లెంత్లో అది క్యాప్చర్ అవుతుంది కెమెరా అన్నట్టు ఉంటుంది. కొద్ది వరకే అవునా? పక్కన ఊరిని ఈ కెమెరా ఇక్కడ పెట్టి క్యాప్చర్ చేయమంటే క్యాప్చర్ చేస్తుందా? చేయలేదు. అంటే దానికి ఒక విజిబిలిటీ, సర్టెన్ విజిబిలిటీ ఉంటుంది. అక్కడ వరకే దాని పరిమితి. అర్థమవుతుందా? సీసీ కెమెరాలకు పరిమితులు ఉన్నాయి. అర్థమవుతుందా? ఎక్స్పైరీ కూడా ఉంటాయి. అంటే ఏంటంటే వారంటీస్ ఉంటాయి. అర్థమవుతుందా? అంటే కొద్ది వరకే అవి పనిచేస్తాయి. కొన్నిసార్లు ఇందాక చెప్పినట్టు ఫెయిల్ అయిపోవచ్చు విజిబిలిటీలో, కానీ దేవుడు ఫెయిల్ అయ్యే దేవుడు కదా. అందుకని ఆయన అంటున్నారు,
దూరంగా ఉన్నది కాదు. మరొకసారి చదువుదాము 23 యిర్మీయా గ్రంథం 23 అధ్యాయం 23 వచనాన్ని. నేను సమీపమున నుండు దేవుడను మాత్రమేనా దూరమునుండు దేవుడను కానా యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనపడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా. ఈ మాటని అండర్లైన్ చేసుకోండి. రహస్య స్థలములలో ఉన్నవి కూడా ఆయన చూచుచున్న దేవుడు. అందుకే నేను చూడండి, అందరూ ఉన్నప్పుడు మనం ఎంతైనా అంటే పరుల మెప్పు కొరకు, అంటే మనుషుల మెప్పు కొరకు, మనుషుల ఖ్యాతి కొరకు, మనుషులని మెప్పించడానికి నేను పర్ఫెక్ట్ అని ఎన్నిసార్లు చెప్పుకున్నా, అంటే మనుషుల ముందు ఒకలాగా అంటే మనుషులు లేనప్పుడు ఒకలాగా. చాలామందికి పబ్లిక్ లైఫ్ వేరే ఉంటుంది, ప్రైవేట్ లైఫ్ వేరే ఉంటుంది, అవునా అండి? పబ్లిక్లో ఉన్నప్పుడు చాలా గంభీరంగా కనిపిస్తారు, ప్రైవేట్లో ఉన్నప్పుడు చేయవలసి అన్ని చేస్తూ ఉంటారు, రహస్యంగా కప్పి పెడతారు. కానీ రహస్యాన్ని ఎవరు చూస్తారు? దేవుడు. నువ్వు రహస్యంలో నీ పాపాన్ని ఎవరు చూడకపోవచ్చు. నువ్వు చేస్తున్న పాపం, నువ్వు చేస్తున్న క్రియలు, నువ్వు చూస్తున్న ప్రతిదీ కూడా ఎవరు చూడకపోవచ్చు. అంటే రహస్యంగా ఎవరు చూడకపోవచ్చు అనుకుంటావు. ఎవరు చూడట్లే కదా, ఏదైనా చేసేయచ్చు, మాట్లాడేయచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, ఎలా అయినా ఏదైనా చేయొచ్చు. కానీ రహస్యమందు చూస్తున్న దేవుడు ఉన్నారండి. ఏంటండి రహస్యమందు చూస్తున్న ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. ఎస్, ఆయన అన్నిటినీ ఎరిగిన దేవుడై ఉన్నారు. నీ మనసు ప్రాముఖ్యంగా ఆయనకు తెలుసు. ఆమె నీవు ముందు ఎవరి ముందైనా నువ్వు ఎలా ఉన్నా, నీ లోపల నీ మనసులో ఉన్న భావాలు, నీ మనసులో ఉన్న ఆలోచనలు, నీ నువ్వు ఉంటున్న విధానం అంతా కూడా ఎరిగిన దేవుడై ఉన్నారు. ఆమేన్. అందుకనే ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, ఆయన రహస్యమందు చూచుచున్న దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. పిల్ల అంట కళ్ళు మూసుకొని పాలు తాగేస్తుందంట, ఎవరు నన్ను చూడట్లేదే అని. అంతేనా అండి? చూడక మానుతామా? మానం కదా, కానీ దానికి అలవాటు. ఎవరు చూడరు కదా, దాన్ని కళ్ళు మూసుకొని పాలు తాగేస్తుంది. పిల్లి కళ్ళు తెరిచి పాలు తాగదు సుమి, ఎప్పుడైనా చూసారా కళ్ళు మూసుకొని పాలు తాగిద్ది? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనుషులు కూడా అలానే ఉన్నారు కదా, వారికి వారు గ్రుడ్డితనంలో బ్రతుకుతూ వారిని వారు మోసం చేసుకుంటున్న వారు అనేకులు. ఈ రోజున ఎవరికి వారే మోసం చేసుకొని చాలా భయంకరమైన జీవితాన్ని లీడ్ చేస్తూ ఉన్నారు. అలాంటి బ్రతుకులు నిజంగా ఆ బ్రతుకులకు, అంటే మనం ఏది విత్తుతామో ఆ పంటనే కోస్తాం, అవునా కాదా? ఏది విత్తుతామో ఆ పంటనే మనం కోస్తాం. అందుకనే చాలా జాగ్రత్తగా మన జీవితాలు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రహస్యమందు చూచుచున్న తండ్రి మన తండ్రి. ఆమేన్. ఆయన రహస్యమందు, రహస్యంగా చేస్తున్న ప్రతి పనిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. మనుషులు చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్న దేవుడై ఉన్నారు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక రోజున రహస్యముగా మనము చేసే ప్రతి అంటే పని కూడా బట్టబయలు అవ్వడం తప్పదు, అవునా కదా? రహస్యంగా చేసే పని ఖచ్చితంగా బట్టబయలవుతుంది. ఒకనొక రోజున తగిన సమయంలో తగిన కాలంలో ఏమవుతుందండి, మొత్తం అంతా ఏమవుతుంది? ఎస్,
బట్టబయలైపోతే. అందుకే నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటి తలుపులు మూసుకొని, ఇంటి కిటికీలు మూసుకొని రహస్యంగా నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావో కూడా దేవుడు చూస్తూ ఉన్నారు. అవునా? ఒక రోజున ఒక తల్లి తన బిడ్డల్ని చాలా చక్కగా అంటే మంచిగా పెంచి వారికి అంటే చక్కని క్రమంలో వారిని ఏం చేసింది, మంచిగా పెంచింది. ఒకనొక రోజున ఆమె ఈ బిడ్డల్ని వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్ళి ఆ బిడ్డల కొరకు కొద్దిగా ధనము కూడా పెట్టాలని ఆమెకున్న ఆలోచన. మరి ఏం చేసిందంటే తల్లి, మరి మీరిద్దరూ అన్నా చెల్లెలు చక్కగా ఉండండి, మీరు గొప్పవారు అవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను, మీరు ఉన్నత స్థితిలో ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను, మీరు మీ ఆరోగ్యము, మీ క్షేమము, మీ భవిష్యత్ అంతా నా చేతిలో ఉంది, నేను మిమ్మల్ని బాగా చూసుకోవాలి, అందుకని ఇక్కడ ఉంటే మరి నే ధనాన్ని కూడా పెట్టలేను, కాబట్టి నేను మరి ఖచ్చితంగా వేరే ప్రదేశానికి వెళ్ళి మరి ఆ ధనాన్ని కూడా పెట్టుకొని వస్తాను అని వారికి ఆ మాటని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. అయితే ఈ అన్నా చెల్లెల్ని మరి ఆ ఇంట్లోనే ఉంచి వారికి చెప్పవలసినవన్నీ చెప్పేసేసి ఆమె ఏం చేసిందండి, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత కొద్ది సమయంలో అంటే కొన్ని రోజులు ఆమె వాళ్ళతో ఫోన్స్ మాట్లాడి, నాన్న బాగున్నారా, ఏం చేస్తున్నారు, అర్థమవుతుందా, ఏం చేస్తున్నారు, బాగున్నారా, మంచిగా ఉండండి మీరు అని ఈ మాటలు చెప్తూనే వస్తుంది. వారు వింటూనే వస్తూ ఉన్నారు. అయితే ఈ ఎవరైతే ఈ ఇంట్లో ఉన్నారో, అన్నా చెల్లెలు ఎవరు ఉన్నారో, అపవాది ఎంత భయంకరంగా మరి ప్రజల మీద పోరాటం చేస్తుందంటే ఏదో ఒకటి చేసాలి, పాపంలో పడేయాలి, వీరు ఎలా అయినా బ్లెస్ అవ్వదు. అపవాది ఆలోచనలు అవే కదండి, అపవాది ఆలోచనలు ఇలానే ఉంటాయి. ఎలా అయినా చేసి ఏం చేయాలి, పాపంలో పడేయాలి, ఎలా అయినా చేసి పాపంలో పడేయాలి. వీరు ఇలా ఉండడం నాకు నచ్చదు, వీరు అభివృద్ధిలోనికి రావడం, వీరు దీవించబడడం, వీరు గొప్పవారు అవ్వడం నాకు ఇష్టం లేదు. అంతేనా, అపవాది ఆలోచనలు ఇంతే, మనల్ని పడవేయాలి, మనం చెదిరిపోవాలి, మనం పాడైపోవాలనే ఆలోచనలు. ఈ ఆలోచనలో అపవాది ఏం చేసిందంటే, అంటే ఆ ఇద్దరు అన్నా చెల్లెల్ని పట్టేసిందండి అపవాది. వీరిద్దరు పాపం చేయడం మొదలు పెట్టేశారు రహస్యంగా. తల్లి అనుకుంటుంది బిడ్డలు బాగానే ఉన్నారు కదా, వాళ్ళు చాలా బాగానే ఉన్నారు, ఇంకా కొద్ది కాలం అయితే నేను వారితో నేను కలుసుకుంటాను, వారితో సంతోషిస్తాను అని ఇవన్నీ కూడా తల్లి అనుకుంటూ ఉందన్నమాట. కొద్ది కాలమే వాళ్ళకి చెప్తూ వస్తుంది, కొద్ది కాలమే నాన్న నేను వచ్చేస్తాను. బట్ వాళ్ళు చూడడానికి మాత్రం అన్నా చెల్లెలుగా రిలేషన్లో ఉన్నారు, కానీ వారు అన్నా చెల్లెలుగా లేరండి. చాలా భయంకరమైన పరిస్థితులు ఈ కాలంలో, లోకము అలాగనే ఉంది. ఇది నిజముగా జరిగిన సంఘటన. ఒకప్పుడు అంటే తల్లి చక్కగా ఒకప్పుడు మంచిగా వారికి మంచి మాటలు చెప్పి ఆమె ఊరికి వెళ్ళిపోయి వేరే ప్రదేశానికి వెళ్ళిపోయి ఆ తల్లి అక్కడ ఉంది, బిడ్డలు మాత్రం ఇక్కడ పాపంలో మునిగిపోయి ఉన్నారు. చూడడానికి మాత్రము అంటే బయట చూడడానికి మాత్రం అన్న చెల్లెలుగా ఉన్నారు, కానీ ఇంట్లో వారు చేయవలసిన పాపాన్ని అన్నా చెల్లెలుగా కాదు, కానీ వారు వేరే రిలేషన్లో ఉండి పాపాన్ని మొదలు పెట్టారు. అర్థమవుతుందా, ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాటలు? బయటికి చూడడానికి మాత్రమే అన్నా చెల్లెలుగా ఉన్నారు, కానీ ఇంట్లో మాత్రము వారు అలా లేరండి. అయితే ఒకనొక రోజున ఈ చెల్లి మాట్లాడుతూ వస్తుంది, ఇంట్లో ఉన్న ఆమె మాట్లాడుతూ వస్తుంది, నువ్వు నన్ను ఇలా చేస్తున్నావు, నేను మమ్మీకి చెప్తాను, ఎలా అయినా చెప్పేస్తాను మమ్మీకి అన్నప్పుడు ఈ యంగ్ ఏజ్లో ఉన్న ఈ యవనస్తుల్లో భయము పుట్టడం ప్రారంభించిందండి.
భయం పుట్టడం ప్రారంభించిన తర్వాత, అమ్మో కొద్ది కాలం అయితే నా తల్లి వచ్చేస్తుంది, నేను ఏమి సమాధానం చెప్పాలి, ఎలా అయినా నా తల్లి ముందు నాకు అవమానము అనేసేసి ఎలా అయినా నా పరువు పోయింది ఇలా కాదని ఆ అబ్బాయికున్న కోపంలో ఏం చేశాడంటే, ఆ పాపము ఎంత భయంకరంగా మరి మనుషుల్ని కుదిపేస్తుందంటే మనుషుల్ని చాలా ఇంకా దిగజారేటట్టు చేస్తుంది అన్నమాట పాపము. ఆ కుమారుడు ఏం చేశాడంటే, యవనస్సుడు ఇలా అయితే కుదరదు, తల్లి వస్తే నేను సమాధానం ఏమి చెప్పాలి, ఎలా అయినా నేను చేసిన తప్పంతా తెలిసిపోతుందని చెల్లిని ఏం చేశాడంటే చంపేసి ఆ ఇంట్లోనే ఒక గదిలో ఏంటంటే గొయ్యి తీసి పాతి పెట్టేసి పూజ చేసేసి యాజ్ ఇట్ ఈజ్ ఆ ఇల్లుని ఆ ఇంటిని అలాగనే చాలా శుభ్రంగా నీట్గా లోపల మాత్రమే ఏంటి లోపల సమాధి ఉంది, ఎందుకంటే బయటికి తెలిస్తే చాలా కష్టం ఇదంతా కుదరదని ఆ ఆవేశంలో చంపేశాడు. ఆవేశంలో తప్పుడు డెసిషన్స్ తీసుకున్నాడు, చాలా రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఆ ఇంట్లోనే ఒక గదిలో ఏం చేశాడండి, తవ్వేసేసి లోపల పెట్టేసి నార్మల్గా ఆ ఇంటిని అంతా కూడా ఆ సిమెంట్తో అంతా కూడా కప్పి పెట్టేశాడు. అమ్మ ఫోన్ చేస్తుంది, తల్లి ఫోన్ చేస్తుంది, అరే ఏంటి చెల్లితో మాట్లాడివ్వట్లేదు, చెల్లి నాతో అసలు మాట్లాడట్లేదు, చాలా రోజులు అయిపోయింది చెల్లికి ఇచ్చే ఫోన్ అంటే చెప్తున్నాడు, లేదు లేదు చెల్లి చాలా చక్కగా చదువుకుంటూ ఉంది, ఆమె మాట్లాడిన పరిస్థితి, ఆమెకు ఉదయం సాయంత్రం అంతా కూడా క్లాసెస్ ఉంటూ ఉన్నాయి, సో మాట్లాడిన పరిస్థితి అంటే సరే నాన్న నేనే వస్తాను కదా, నేనే వచ్చి కలుస్తాను కదా అని వేరే దేశం నుంచి తల్లి వచ్చేసిందండి. అర్థమవుతుందా? ఇంటికి రాగానే అమ్మ అడగడం ప్రారంభించింది, నాన్న చెల్లేది చెల్లేది అంటే ఏం చెప్తాడు, అవునా లేదు మమ్మీ కాలేజ్కి వెళ్ళింది, మళ్ళీ సాయంత్రం చెల్లేదు నాన్న నేను వచ్చి ఇంతసేపు అయింది. తర్వాత ఆమెకి ఈయన నేను బయటికి వెళ్ళేసి వస్తాను అనేసి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈమె మొత్తము ఆమెకి ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇంకా ఈ పాప ఇంటికి రాలేదు ఏం చేయాలనే ఆలోచనతో కృంగిపోతుంది. ఇల్లంతా ఆమె ఎన్ని రోజులు లేదు కాబట్టి మొత్తం వెతకడం ప్రారంభించిందండి. వెతకడం ప్రారంభించినప్పుడు రహస్యము బట్టబయలు అవుతుంది ఖచ్చితంగా, అవునా కదా, ఖచ్చితంగా బట్టబయలు అయిపోతుంది. ఒకనొక రోజున మనం చేసిన పాపము ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా చూస్తున్న దేవుడై ఉన్నారండి, అవునా కదా, ఆయన ఖచ్చితంగా సమస్తాన్ని చూస్తున్న దేవుడు, ఆయన అన్ని విషయాలు చూస్తున్న దేవుడు, మనం చేసేది ప్రతీది కూడా ఆయన చూసే దేవుడే ఉన్నారు. అయితే ఆ తల్లి ఆ సమయంలో ఆ ఇంటిని మొత్తం వెతుకుతున్న సమయంలో ఆమెకి కొన్ని మరి ఆనువాలు కనిపించాయి, ఫోన్ మొబైల్ ఫోన్, ఆ పాప ఫోన్ ఇంట్లో దొరికింది. దాంట్లో ఆ తల్లి ఓపెన్ చేసినప్పుడు ఆ ఫోన్లో చాలా భయంకరమైన మరి విషయాలన్నీ ఆ ఫోన్లో చూసి తల్లి తట్టుకోలేకపోయిందండి. ఇంకా వెతకడం ప్రారంభించింది. మరి ఆ ఏదైతే ఆ గదిలో స్టోర్ రూమ్లో ఆ లాక్ వేసేసి ఆ స్టోర్ రూమ్లో మరి ఆ పాతి పెట్టేసిన రూమ్ ఉందో అక్కడి నుంచి ఈమె వాసన చూడడం ప్రారంభించింది. కొద్దిగా కాకపోయినా కొద్దిగైనా వాసన వస్తుంది, అవునా కదా, స్మెల్ వస్తూ ఉంటుంది. అది ఆమె చూసి అంతా కూడా ఆమెకి కొద్దిసేపు వరకు ఏం అర్థం అవ్వట్లేదు. ఆమె మొత్తం అంతా ఆమెకున్న జ్ఞానాన్ని బట్టి ఆ డోర్ ఓపెన్ చేసి అంతా కూడా వెతుకుతున్న క్రమంలో ఆమె నిజంగా కుప్పకూలిపోయిందండి. ఏముంది, అర్థమవుతుందా? రహస్యంగా అంటే మనము చేసినవన్నీ కూడా ఏమైపోతాయి, బట్టబయలు ఖచ్చితంగా అవుతుంది. మనం అనుకోవచ్చు ఏది మనము ఏదైనా దాచొచ్చు, కానీ రహస్యంగా చూస్తున్న దేవుడు మనతో ఉన్నారు. మనం చేసేది ప్రతీది కూడా ఆయన చూస్తున్న దేవుడై ఉన్నారు. ఈ రోజున నిజంగా మనము చేసిన తప్పు నిజంగా దేవుడు చూస్తున్నాడు. ఆ కుమారుడు కూడా కొద్ది సమయం అయిన తర్వాత ఆమెకు ఫోన్ వచ్చింది, ఏంటో తెలుసా, ఈ తల్లికి ఈ విషయం ఖచ్చితంగా తెలుస్తుందని బయట రైల్వే ట్రాక్ మీద ఆ ట్రైన్ కింద కుమారుడు చనిపోయాడంట. చూడండి, అంటే పాపము వల్ల వచ్చు జీతము మరణమే, ఖచ్చితంగా మరణము.
పాపము వల్ల వచ్చు జీతము ఖచ్చితంగా మరణమే. అందుకనే రహస్యంగా చేస్తున్న పనులను ఎవరు చూడట్లేదు కదా అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఖచ్చితంగా దేవుడు చూస్తున్న దేవుడై ఉన్నారు. దానికి తగిన శిక్ష దేవుడు ఖచ్చితంగా వేస్తారు, అవునా కాదా? అందుకనే రహస్యంగా చేయవలసినవన్నీ చేస్తూ బయటికి మాత్రము నువ్వు చెప్పుకోవడానికి చాలా చక్కగా నీ గురించి నువ్వు చెప్పుకోవచ్చు, కానీ రహస్యంగా చూస్తున్న తండ్రి ఉన్నారు. నీ ఆలోచన, నీ మనస్సు, నువ్వు ఉంటున్న విధానము, నీ నడవడి అంతా కూడా ఆయన చూస్తున్న దేవుడై ఉన్నారు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? కయ్యోను హేబెలు స్టోరీ తెలుసు కదా, తెలుసా? తెలుసక తెలీదా? తెలుసు, అవునా? దేవుడు అన్నిటిని చూసిన దేవుడై ఉన్నారు, అన్నిటిని చూసిన దేవుడై ఉన్నారు. మన రక్తము కూడా మొర పెడతదంట, అంత జాగ్రత్తగా ఉండాలి. అందుకనే అన్ని విషయాలలో రహస్యముగా చేస్తున్న ప్రతీది కూడా ఆయన చూస్తున్న దేవుడై ఉన్నారు. చాలాసార్లు అంటే నన్ను చూడట్లేదా, నేను ఇంత బాగా, నేను ఇంత మంచి పనులు చేస్తున్నాను కదా, నన్ను చూడట్లేదా. మంచి వారిపైన అదే చూపులు ఉంటాయి, చెడ్డ వారిపైన అదే చూపులు ఉంటాయి. ఆమేన్. మంచి వారిపైన చెడ్డవారిపైన అవే చూపులుంటాయి. అందుకనే మనం జీవించే విధానము ఏంటి అంటే, సరైన జీవితం, సరైన జీవన విధానముగా ఉన్నప్పుడు మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయండి. మనము చేసే దాన్ని బట్టే మనకు ప్రతిఫలం. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. మనం ఏది విత్తుతామో ఆ పంటనే కోయగలుగుతాం. అందుకనే దేవుడు రహస్యమందు కూడా ఆయన కనుదృష్టి ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ఏ విషయాన్ని బట్టి నువ్వు అంటే రహస్యమైన పనులు నువ్వు ఎవరు చూడట్లేదు కదా, నేను చేస్తే ఏం పర్లేదు, ఇప్పుడు నేను ఏదైనా చేయొచ్చు అని నీ జీవితంలో నువ్వు రహస్యమైన పనులు చేస్తున్నావు అనుకుంటా, భర్తకు తెలియకుండా, భార్యకు తెలియకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా, ఇంకా ఏదో కొన్ని కొన్ని విషయాలు నీలో పొరపాట్లు ఉండొచ్చు ఈ రాత్రికాల సమయంలో. కానీ దేవుని సన్నిధానంలో లోనికి మనం అడుగు పెట్టేటప్పుడు మనము పరిశుద్ధముగా ఉండాలి. అందుకనే దేవుడు అన్నారు, మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తనని జాగ్రత్తగా ఉంచుకో. ఏ విషయంలో పొరపాట్లున్నా ఆ పొరపాట్లను దేవుని చేతులకు అప్పగించేసేయాలి. ఆ పొరపాట్లు మళ్ళీ మళ్ళీ మన జీవితంలో రానికూడదు. మన జీవితంలో అది రానివ్వకుండా వాటిని విడిచిపెట్టి మనము ప్రతి విషయంలో మన పబ్లిక్ లైఫ్లో, ప్రైవేట్ లైఫ్లో, అంటే అందరూ చూస్తున్నప్పుడు ఒకేలాగా, అందరూ లేనప్పుడు ఒకేలాగా, ఎవరు లేనప్పుడు ఒకేలాగా ఉండాలి, అందరూ ఉన్నప్పుడు ఒకేలాగా ఉండాలి. ప్రాముఖ్యం క్రైస్తవుడు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ మనసు అంటే నీ లోపడున్న నీ ఆలోచన, లోపడున్న నీ మనసులో ఉన్న ఆలోచన మనుషులకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు రహస్యమందు చూస్తున్న తండ్రి ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. రహస్యమందు చూస్తున్న తండ్రి ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. ఏం చేస్తారండి, ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నారు. అందుకనే అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలి. ప్రాముఖ్యం క్రైస్తవ జీవితంలో ప్రతి దాంట్లో కూడా నీతి మంతులుగా మనము బ్రతకాలని ఆయన ఆశపడుతున్న దేవుడై ఉన్నారు. యథార్థంగా జీవించాలని ఆశపడుతూ ఉన్న దేవుడై ఉన్నారు. భర్త ముందు నువ్వు ఎన్నిసార్లు అని యాక్టింగ్ చేయొచ్చు, కానీ దాని తర్వాత రహస్యంగా ఎవరు చూస్తున్నారు? దేవుడు. భార్య ముందు నువ్వు ఎంతైనా, లేకపోతే అందరి ముందు, అత్తమామల ముందు, తల్లిదండ్రుల ముందు నువ్వెంతైనా చేయొచ్చు, కానీ నీవు చేస్తున్న రహస్యమైన కార్యాలు రహస్యమైన తండ్రి చూస్తున్నాడని జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు నిజంగా మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయండి. ఆమెన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. మరొక మాట చూద్దాం. ఇదిగోండి 44వ కీర్తనలు 12వ వచనంలో ఒక మాట రాయబడింది. 44వ కీర్తనలు 12వ వచనం.
అధికమైన వెల చెప్పక అధికమైన వెల చెప్పక ధన ప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావు, మా పొరుగు వారు దృష్టికి నీవు మమ్మును నిందాస్పదముగా చేసి ఉన్నావు, మా చుట్టూ నున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణమునుగాను మమ్మును ఉంచి ఉన్నావు అన్యజనులలో. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన హృదయ అంటే హృదయ రహస్యములను కూడా ఆయన చూచుచున్న దేవుడై ఉన్నారు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దామా 139వ కీర్తనలు 2వ వచనాన్ని చూద్దాం. 139వ కీర్తనలు ఓ జీసస్ హల్లెలూయా హల్లెలూయా 139వ కీర్తనలు 2వ వచనం. నేను కూర్చుండుట నేను లేచుట నేను లేచుట నీకు తెలియను. చూడండి, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. ఏంటండి, మనకు తలంపు పుట్టక మునిపే ఎవరు గ్రహిస్తున్నారు మన మనసుని? దేవుడు గ్రహిస్తున్నారు. మనం కూర్చుండుట నిలుచుండుట సమస్తము కూడా ఆయనకు తెలిసి ఉన్నది. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. చూడండి, మనం కూర్చుండటం నిల్చుండటం లేవటం మనం పడుకోవటం అన్నీ కూడా ఆయన చూచుచున్న దేవుడు, ఆయన పరిశీలిస్తున్న దేవుడై ఉన్నారు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కొన్ని కొన్నిసార్లు మనం అనుకుంటాం, అయ్యో నేను నీతిగా ఉన్నాను, నేను యథార్థంగా ఉన్నాను, నేను మంచి పనులు చేస్తున్నాను, నేను మంచిగా ప్రార్థన చేస్తున్నాను కదా, మంచి భక్తి చేస్తున్నాను కదా, నా జీవితంలో నేను మంచి త్రోవలు నడుచుకుంటున్నాను కదా, నాకే ఎందుకు ఈ పరిస్థితి? అంటే భక్తిలో భయభక్తిలో లేని వారి జీవితాలు అద్భుతకరంగా ఉన్నాయి. నాకెందుకు ఈ పరిస్థితి అనుకోవచ్చు, కానీ నీ యథార్థత నీ నీతి జీవితం నువ్వు ఇలాగనే కొనసాగించు. ఇదిగో నీ ఎదుటివారు చూస్తూ ఉండగానే నిన్ను దేవుడు తలగా ఉంచే దేవుడు. ఎవరైతే పాపంలో బ్రతుకుతూ ఈరోజు చక్కని లైఫ్ లీడ్ చేస్తున్నారో వారు పడిపోతారు, కుప్ప కూలిపోతారు ఒకనొక రోజున. కానీ నీ నీతి నీ యథార్థ జీవితం నీకుంటున్న ప్రార్థన జీవితం నీకుంటున్న విశ్వాస జీవితం నిన్ను నిత్య రాజ్యంలో నిలబెడుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని మనం కూర్చునుట నిల్చునుట పడుకునుట అన్నింటినీ కూడా ఆయన పరిశీలిస్తున్న అద్భుతమైన దేవుడై ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని 3వ వచనంలో కూడా చూడండి, 139:3 నా నడక నా పడక నువ్వు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటి నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు, నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. బా, హల్లెలూయా. కింద వచనాలు చూద్దామా. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకకును ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. అన్ని కూడా మన నడకలు అన్నిటినీ కూడా ఆయన చూస్తూ ఉన్న దేవుడై ఉన్నారు. మనము తప్పిపోతున్నామా, మనం మంచి మార్గంలో వెళ్తున్నామా లేకపోతే చెడు మార్గంలో వెళ్తున్నామా, అన్నీ కూడా ఆయన చూస్తున్న దేవుడై ఉన్నారు. కానీ మన ఆత్మీయ జీవితాలలో ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎన్ని భయంకరమైన పోరాటాలు వచ్చినా మన విశ్వాసాన్ని మన ప్రార్థన జీవితాన్ని మన నీతి జీవితాన్ని వదిలిపెట్టద్దండి. ఎందుకంటే ఆయన సమస్తాన్ని చూస్తున్నారు. ఇదిగో నీ నడవడి ప్రకారమే, నీ మంచి ప్రకారమే, నీ మంచి నడక ప్రకారమే, నీ మంచి మార్గాల ప్రకారమే, నీ మంచి ఆలోచన ప్రకారమే, నీ మంచి మనసు ప్రకారమే, నీ నీతిని బట్టి, నీ నడవడి బట్టి, అన్నిటిని బట్టి నీకు దేవుడు ప్రతిఫలం ఇస్తారు. భయపడకు, ఆమేన్. దిగులు పడకు, నిన్ను దేవుడు చూస్తూ ఉన్నారు. ఆమేన్. ఇక్కడ నువ్వేమి సంపాదించుకోకపోవచ్చు, ఇక్కడ నీకు ఏది ఉండకపోవచ్చు. కొన్ని కొన్నిసార్లు కొన్ని 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 శ్రమలు
నీకు నిన్ను నిన్ను అలుముకోవచ్చు, కానీ ధైర్యంగా ఉండు. ఆయన చూచుచున్న దేవుడు. నీకు శ్రమ రావడం ఆయన చూస్తున్నారు, నీకు దుఃఖము రావడం ఆయన చూస్తూ ఉన్నారు, నీకున్న మనోవేదన ఆయన చూస్తూ ఉన్నారు. ఆయన చూస్తూ ఉండే దేవుడు కాదు, ప్రతి దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నారు. ఇక్కడ నువ్వు వేడవచ్చు, కానీ దేవుడు అంటున్నారు ఏంటి, నీ కన్నీళ్లు నాట్యముగా మార్చివేస్తాను అంటున్నాడు దేవుడు. ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దామా. హల్లెలూయా, 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 ఆమేన్. చూడండి, అందుకనే దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అంతేనా, సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఒక్కసారి చూద్దామా, మత్తయి సువార్త 5వ అధ్యాయం చూద్దాం. ఈరోజున ఈ మాటలు ఎప్పుడు మీతో ఉంచుకోండి. దేవుడు సమస్తాన్ని చూస్తున్నారు. మీరు దేవునికి కొరకు దేవుని కొరకు ఏ విషయంలో ఎంత శ్రమ అయినా మీరు నిలబడండి. ఇదిగో వీటిని మీరు స్వతంత్రించుకొని మీరు ధన్యులు అని పిలువబడుదురు. గట్టిగా చప్పట్లు కొడదామా. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూద్దామా. దుఃఖపడువారు ధన్యులు. ఒక్క నిమిషం నానా, ఒక నిమిషం. మత్తయి సువార్త 5వ ఎస్ చదువుదాం. ఈ మాటలు ప్రతి ఒక్కరు చదవండి. ఆయన సమస్తాన్ని చూస్తున్నారు. ఈ రోజున నీ విశ్వాసం, నీ ప్రార్థన జీవితం అలానే భక్తులు కొనసాగు. ఇదిగో ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా, దేవుని మాటలకు వ్యతిరేకంగా దేవుడు ఏదైతే చెయ్యొద్దన్నారో అదే చేస్తూ రహస్యమైన పనులు, రహస్యమైన కార్యాలు చేస్తూ దేవునికి అవమానాన్ని తీసుకుని వస్తున్నారో, ఇదిగో వారు పడిపోతారు. కానీ ఎవరైతే నిలిచి ఉంటారో వారిని దేవుడు ధన్యులు అని అంటున్నారు. చూద్దామా, దుఃఖపడువారు ధన్యులు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దీనులైన వారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది. ఎస్, ఆత్మ విషయమై దీనులైన వారు. ఆత్మీయతలో, ఆత్మీయంగా మనం నడిపించబడాలి. ఆమేన్. ఎన్ని కష్టాలు వచ్చినా మనం ఏం చేయాలండి, ఆత్మీయంగానే మనం నడవడి ఉండాలి. ఆమేన్. ఈ లోకము వైపు మనం చూడొద్దు, అన్నిటినీ దేవుడు చూస్తున్నారు. మన ఆత్మీయ జీవితాల్లో ఈ మాటలు పట్టుకొని మనం ముందుకు సాగినప్పుడు ఓ మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది. yes. దుఃఖపడువారు ధన్యులు. వారు ఓదార్చబడురు. సాత్వికులు ధన్యులు. వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. వారు తృప్తిపరచబడుదురు. కనికరము గల వారు ధన్యులు. వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు. వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది. yes. నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకమందు ఏమవుతుంది చెప్పండి, మీ ఫలము అధికమగును. yes, మన ఫలము అధికమవుతుంది. గట్టిగా చప్పట్లు కొడదామా. హల్లెలూయా. నిలబడండి, ఎన్ని పోరాటాలు వచ్చి నిలబడండి. సమస్తాన్ని దేవుడు చూస్తూ ఉన్నారు. చెప్పండి, అందరు బాగున్నారు, నాకే ఈ పరిస్థితి అక్క అని అనకండి. దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉన్నారు. మన క్రియలను బట్టి, మన కార్యాలను బట్టి, మన విధి విధానాలను బట్టే మనకు ప్రతిఫలము. హల్లెలూయా. చూడండి, మంచి మాట, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు ఎవరిని చూస్తారు, దేవుణ్ణి చూస్తారు. హృదయం శుద్ధిగా ఉండాలి, వారు మాత్రమే దేవుని చూడగలుగుతారు. ఆమేన్. ఎవరు పడితే వారు దేవుని చూడరండి, గుర్తుపెట్టుకోండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటున్నారు దేవుడు. వారు మాత్రం ఖచ్చితంగా దేవుని చూస్తారు. ఆమేన్. ప్రతిఫలము మనము చేసే దానికి, ప్రతిదానికి ప్రతిఫలం. అందుకనే చూడండి, ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. హృదయంలో అంత పాపం పెట్టుకొని, హృదయంలో అంత భయంకరమైన కుళ్ళు పెట్టుకొని, హృదయంలో ఉండవలసిన, అంటే ఏవైతే ఉండద్దో వాటినన్నీ పెట్టుకొని దేవుని మందిరంలో అడుగు పెట్టకండి. జాగ్రత్త, మన ప్రవర్తన సరిచేయబడాలి. ఆమేన్. దేవుని మందిరము
ఇట్స్ అ హోలీ ప్లేస్. ఐ మీన్ పరిశుద్ధ స్థలము, దేవుని పరిశుద్ధ స్థలములో పరిశుద్ధంగా మనము నివసించాలి. ఐ మీన్ పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో అడుగు పెట్టినప్పుడే ఆయన మహిమను, ఆయన ప్రత్యక్షతని మనం చూడగలుగుతాం. ఐ మీన్ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఈ హృదయములో ఉన్నవన్నీ పాపాలన్నీ మొదటిగా తీసివేసేయండి. ఆమేన్. అది ఎలా తీర్చబడుతుందక్క, నేను ఎలా వాటి నుండి ఓవర్కమ్, అంటే నేను ఎలా వాటి నుంచి నేను జయించగలుగుతాను అంటే ప్రార్థించండి, అడగండి. పాపము, మనం ఏ రహస్యమందు ఏ పాపము చేసినా ఆ పాపం మనకు తెలుసు, అవునా కదా? అవునా? ఆ చేసే పాపం మనకు తెలుసు, అది ఎవరు చూడట్లేదని అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నారు, నేను చూస్తున్న దేవుడు అని ముందున్న వచనాల్లో బైబిల్, అంటే మనకు కొన్ని బైబిల్ రెఫరెన్సెస్ దేవుడు ఈ రోజున చూపించున్నారు. ఆయన రహస్యమందు చూస్తున్న దేవుడై ఉన్నారు, ఆయన సమస్తాన్ని చూస్తున్న దేవుడై ఉన్నారు. అందుకనే ప్రతి దాన్ని మనం ఒప్పుకోవాలి. మనము ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే దేవుని కనికరాన్ని మనం పొందుకుంటాము. ఆమేన్. హృదయంలో అంత చెత్త పెట్టుకొని, నువ్వు చేసే పాపాన్ని హృదయంలో పెట్టుకొని, నువ్వు నీకున్న చెడ్డ క్రియలన్నింటినీ పెట్టుకొని, నువ్వు ఎందాక దేవా అని అని నీ హృదయాన్ని శుద్ధి చేసుకోకపోతే, దేవా అంటే మన మొరను దేవుడు ఆలకించరు. ఏంటండి ఆలకించరు? మొదటిగా ఈ హృదయం శుద్ధిగా మారిపోవాలి. శుద్ధిగా మారిపోవడం అంటే క్లియర్ అయిపోవాలి అంతా కూడా. ఇంట్లో ఏదైనా చెత్త ఉంటే ఊరుకుంటామా అండి? చెప్పండి, చెప్పండి. ఎవరైనా ఇంట్లో చెత్త ఉంచేసుకుంటారా? రోజుకి రోజు ఏం చేస్తారు చెప్పాలి. క్లియర్ చేస్తాం, క్లీన్ చేస్తాం, అవునా? ఉదయం లేవగానే మొదటిగా ఒక స్త్రీ చేసే పని ఏంటి చెప్పండి? ప్రార్థన, క్రైస్తవ స్త్రీ, ఆత్మీకంగా మరి నడుస్తున్న స్త్రీ ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటాడు, ప్రార్థన చేసుకుంటుంది. ఇంటి యజమాని, ఇంటి యజమాని రాడు రాలు సారీ ఇంటి యజమానుడు, యజమాని రాలు ఏం చేస్తారండి? ప్రార్థన పూర్వకంగా మొదటిగా వారి దినచర్యని ప్రారంభిస్తారు. ప్రార్థన తర్వాత మొదటిగా చేసే పని ఏంటి చెప్పండి? ఏం చేస్తారండి? శుభ్రం చేసుకుంటారు, అవునా? ఇంటి ముందున్న చెత్తను క్లీన్ చేసుకుంటారు, ఇంట్లో ఉన్న డస్ట్ అంతా క్లియర్ చేస్తారు, అవునా? నెలల తరబడి, సంవత్సరాల తరబడి, రోజుల తరబడి ఎవరు ఉంచుకోరు. పూట పూటకు ఏం చేస్తారు? క్లియర్ చేసుకుంటారు. ఏదైనా బూజ ఉంటే బూజంతా దులిపేసుకుంటూ ఉంటారు. ఈ రోజున ప్రతిరోజు నీ ఇంటిని క్లీన్ చేసుకుంటున్నావు కదా, మరి నీ హృదయాన్ని ఇది వద్దా? దేవుడు మనలో నివసించాలంటే మనం ఏం చేయాలండి చెప్పాలి? దేవుడు మన హృదయంలో నివసించాలంటే దేవుణ్ణి ఆహ్వానించాలి కదా. నీలో అంత పాపం ఉంచుకొని, నీలో అంత నీ హృదయంలో ఉండవలసి, అంటే ఏదైతే ఉండద్దు అంటున్నారో, నీలో కుళ్ళుంచుకొని, ఒకరి పైన కోపం ఉంచుకొని, ఒకరి పైన ద్వేషం ఉంచుకొని, ఏవైతే వద్దన్నారో, ఏ పాపం అయితే వద్దన్నారో, ఏ పనులు అయితే వద్దన్నారో, వాటినంత నువ్వు నింపుకొని దేవా అంటే దేవుడు రాడు. ఎందుకు వస్తారు అంటే, దేవుని ప్రేమ చాలామందికి ఉచితం కదా, అర్థం కాదు. ప్రేమ ఉచితం అయితే అర్థం అవ్వదు, అంతేనా? మనుషుల ప్రేమకు, అంటే మనుషుల ప్రేమ, మనిషి, ఒక మనిషి నీకు నచ్చిన మనిషి నిన్ను రిజెక్ట్ చేస్తే మనసంతా గాయమైపోయిందండి. ఎంత గాయం అంటే, అమ్మో ఈ గాయం తట్టుకోలేకపోతున్నా, అంతేనా? చచ్చిపోవాలనిపిస్తుంది. ఎవరి కొరకు? ఎవరి కొరకు? మనిషి కొరకు. అంటే మనిషి ప్రేమకంత విలువ ఉంది, నేను సృజించిన దేవుని ప్రేమకు మాత్రం విలువ లేదు. ఎందుకంటే అది ఫ్రీ కదా, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీకి ఎప్పుడు విలువ ఉండదండి, అంతేనా? దేవుని ప్రేమ ఫ్రీ కదా, ఆఫ్టర్ ఆల్ అన్నట్టు చూస్తూ ఉంటారు చాలామంది. అదే మనిషికైతే ఎంత విలువ అంటే, అమ్మో ఈ మనిషి లేకపోతే చచ్చిపోతానండి, ఈ మనిషి కావాలంతే, అసలు ఆ మనిషి మాట్లాడకపోతే అసలు ఏంటి, ఆ రోజు రోజులాగానే ఉండదంట, ఆ పూట పూటలాగే ఉండదు, ఆ క్షణం క్షణం లాగానే ఉండదు, అంతేనా? ఒక 5 నిమిషాలు, 5 నిమిషాలకు నచ్చిన మనిషి మాట్లాడుతూనే ఉండాలి. మాట్లాడకపోతే చాలా కష్టమండి. ఎందుకు మాట్లాడాలి, దేనికి మాట్లాడాలి, అంతలోకి అయిపోయానా, ఇన్ని మాటలు వస్తూ ఉంటాయి, అంతేనా? నేను వద్దా నీకు కదా, ఇలాంటి మాటలు. ఎందుకంటే నాకు చాలా ఇష్టం, ఆ మనిషి మాట్లాడకపోతే నా వల్ల కానే కాదు. ఎందుకు మాట్లాడట్లే, ఎందుకు మాట్లాడ, ఇంత ఇంటెన్షన్ ఒక మనిషి పైన, మరి దేవుని పైన, అవునా?
అవునా కాదా? ప్రతిరోజు నువ్వు చేయవలసిన పనులన్నీ చేస్తున్నావు. మంచి ఇంటిని శుభ్రం, ఎంత బాగా కొద్ది మంది అయితే భలే అందంగా రెడీ చేసుకుంటారండి ఇల్లుని. దీంట్లో మాత్రం ఉండేటి అన్నీ ఉంటాయి మనసులో. అందుకనే చూడండి, హృదయము శుద్ధి చేసుకోవాలి. శుద్ధి అది ఎలా శుద్ధింపబడుతుందంటే ప్రార్థనతో, ప్రార్థనతో మాత్రమే అవుతుంది. అక్క ఇన్ని టెంప్టేషన్స్ ఉన్నాయక్క, దీన్ని ఎలా అంటే ఓవర్కమ్ చేయాలో అర్థం అవ్వట్లేదు. నేను దీని నుంచి ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు. ఏమన్నా జీవితంలో చాలా ఆశలు, నేత్రాశలని, లేకపోతే ఇంకా ఏదేదో దీనివల్ల నేను బయటికి రావట్లేదు అక్క, నా వల్ల అవ్వట్లేదు. లేదు నాన్న, నీకు బయటికి, నువ్వు బయటికి వచ్చే మార్గం ఒకటే, నీవు నోరు తెరచి ప్రార్థించడం మొదలుపెట్టు. ఆమెన్. ఏం చేయి? నోరు తెరచి ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ఇట్స్ ఎ సొల్యూషన్ ఫర్ యూ. సొల్యూషన్, అది ఒక మంచి మెడిసిన్. నీకు ప్రార్థన నీకు మెడిసిన్. ప్రార్థన నిన్ను బాగు చేస్తుంది, ప్రార్థన నిన్ను స్వస్థపరుస్తుంది, ప్రార్థన నిన్ను అద్భుతంగా నడిపిస్తుంది, ప్రార్థన నిన్ను సరిచేస్తుంది, ప్రార్థన నిన్ను శుద్ధ హృదయముగా మారుస్తూ ఉంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేయర్ ఇస్ ఎ వెపన్ ఫర్ us. ప్రేయర్ ఏంటండి? గొప్ప వెపన్. ఆమె క్రైస్తవుడికి ఆయుధము ప్రార్థన. నువ్వు ప్రార్థన చేయి నాన్న, నువ్వు ఒక్కసారి నోరు తెరిచి ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. నువ్వు మంచిగా ఉండాలని అనుకున్నావు కానీ ఉండలేకపోవచ్చేమో, మంచి మార్గంలో నడవాలనుకున్నావు కానీ నడవలేకపోతున్నావు అనుకుంటా, కానీ నోరు తెరిచి ప్రార్థన చేయి. నీ జీవితం అంతా కొలాప్స్ అయిపోయిన తర్వాత నువ్వేమి చేయలేవు కదా. దెబ్బ తలిగిందనుకోండి ఏం చేస్తారు? రాఘవయ్య దెబ్బ తలిగింది అనుకోండి ఏం చేస్తారు చెప్పండి? మీరే వెళ్తూ ఉన్నప్పుడు కింద పడిపోయారు, ఆ మోకాలికి దెబ్బ తలిగింది, ఏం చేస్తారు? వెంటనే కట్టు కడతారా? లేదే, లేదు లేదు, కట్టు కట్టరు. ముందు ఏం మందు వేస్తారు? స్పిరిట్ వేస్తారు, ఏదో ఐడిన్ సంథింగ్, అంతేనా? చక్కగా స్పిరిట్ వేసి, ఎందుకు వేస్తారంటే ఆ గాయమైన చోట్న డస్ట్ ఫామ్ అవుతుంది. అర్థమవుతుందా? గాయమైన మెడికల్ స్టూడెంట్కి, మెడికల్ స్టూడెంట్ ఏంటి, ఇది అందరికి తెలిసిన విషయమే, అందరు తెలుసు, చిన్నపిల్లలు కూడా తెలుసు కదా. గాయమైన చోటున లోపల మురికి ఫామ్ అవ్వకుండా ఆ మురికిని ఆ స్పిరిట్తో బయటికి తుడిచేస్తారు. మొత్తం రబ్ చేసిన తర్వాత అప్పుడు ఆ గాయాన్ని కడతారు. ఈరోజున నీకు స్పిరిట్ ఏంటో తెలుసా? ఆ స్పిరిట్ అంటే నిన్ను ఆ మురికిని క్లీన్ చేసే స్పిరిట్, ప్రార్థన. నీ హృదయము తుడవబడాలంటే, నీ మురికి హృదయం తుడవబడాలంటే, నీ హృదయం మార్చబడాలంటే, నీ హృదయం నూతనంగా అవ్వాలంటే ప్రేయర్, హల్లెలూయా, ప్రార్థన. అంతే, నీ ప్రార్థన మెల్లగా నువ్వు ప్రారంభించు, ప్రారంభించు, ప్రారంభించు. నీ మురికి జీవితాన్ని, నీ పాపపు జీవితాన్ని, నీ భయంకరమైన జీవితాన్ని నీ ప్రార్థన, నీ స్తుతి, నీ స్థితినే మార్చివేస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించండి నాన్న. చాలామంది పాపంలో పడిపోతున్నారు కదా, కానీ దేవుడు అంటున్నారు, రహస్యముగా నేను చూస్తూ ఉన్నాను. ఈ చెవులను సృజించిన దేవుడు, బా సూపర్ మాట కదండి. 44వ కీర్తనలో 9వ వచనం చక్కని మాటలు. ఏంటి, నేను సృజించాను, నేను వినలేనంటారా? అంతేనా? నేను ఈ కంటిని సృజించాను, నేను చూడలేనంటనా? నేను సమస్తాన్ని చూస్తున్న దేవుడనై ఉన్నాను, రహస్యమందు కూడా నేను చూస్తున్న దేవుడై ఉన్నాను, దూరమైన వాటిని కూడా నేను చూడగలను. ఆమెన్. దగ్గరున్న వాటినే కాదు, ఈ లెన్స్, ఈ కెమెరా లెన్స్ ఇక్కడ వరకే అనుకుంటా, కానీ నా లెన్స్ ఎంతో తెలుసా? దేవుని లెన్స్ ఎంత అండి? ప్రపంచమంతా. ఆమెన్. నువ్వు కూర్చున్నా, నిలుచున్నా, పడుకున్నా, లేచినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ పరిస్థితిలో ఉన్నా, అన్నిటినీ ఆయన క్లియో విజన్తో చూడగల అద్భుతమైన దేవుడై ఉన్నారు. ఆమెన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. హృదయాన్ని ముందుగా శుభ్రం చేసుకొని, ఇంటిని ఊడ్చినట్టు హృదయాన్ని కూడా ప్రేయర్తో ఓవర్కమ్ చేయండి. అన్నిటినీ ప్రేయర్ చేయండి, శుభ్రపరచుకోండి,
శుద్ధిపరచుకోండి, అప్పుడు దేవుడు మన హృదయంలో నివసిస్తారు. ఆమేన్. అప్పుడు ఆహ్వానించండి, పాపాన్ని కప్పుకోవద్దు, పాపాన్ని కప్పుకోవద్దు. సుమి ఏం చేయాలి? ఒప్పుకొని, చాలామంది ఒప్పుకుంటారు కానీ మళ్ళీ చేస్తారు. అర్థమవుతుందా? అంతేనా సిస్టర్, చాలామంది ఏం చేస్తారు? పాపాన్ని ఒప్పుకుంటారు. దేవ నన్ను క్షమించయ్యా, ఈ తప్పు చేశానయ్యా, ఇంకోసారి చేయనయ్యా, మరొకసారి నా నోటి నుండి ఇలా పలకను, నా చేతులతో ఇది చెయ్యను, నేను ఇలా పాపిస్తే అంటే పాపపు స్థలాలకు నేను వెళ్ళను, ఇలా అన్ని విషయాల్లో లేదయ్యా, లేదు లేదు, నేను చెయ్యను, నేను చెయ్యను, ఇలా ఉండను. అంతేనా? అంతేనా? ఏమంటారు? ఒప్పుకుంటారు. దేవ నన్ను క్షమించు స్వామి, ఒక్కసారి క్షమించయ్యా, పాపం దేవుడు కదా క్షమించేస్తారు కదా, మళ్ళీ సేమ్ అదే మళ్ళీ వచ్చి, దేవా క్షమించు స్వామి ప్లీజ్ అయ్యా, ఎంత బాగా అడుగుతారండి. మళ్ళందరి ముందు, తెలుసా నేను ఒప్పేసుకున్నాను, తెలుసా నేను ఒప్పేసుకున్నాను, నేను ఒప్పేసుకున్నానమ్మా, అక్క నేను ఒప్పేసుకున్నాను అక్క. హృదయం అంతా బాధ దిగిపోయింది. చెప్పండి ఏం దిగిపోయింది? ఈ అక్కేంటి అంత రిలేటెడ్గా చెప్తుంది అనుకుంటున్నారా? జరిగేవివే వాస్తవాలు. ఈ అక్కేంటో మొత్తం రిలేటెడ్గా చెప్తుంది, వాస్తవాలు ఇవి. ఒప్పుకొని మొత్తం భారమంతా దిగిపోయింది. మళ్ళీ సేమ్ అదే, కుక్కతోక వంకర అన్నట్టు ఎంత స్ట్రైట్ చేయాలని చూస్తూ ఉంటాం. అర్థమవుతుందా? ఒక ఆ తోక్కి కట్ట, ఒక కర్ర కట్టేసి స్ట్రైట్ చేద్దాం అని ఉంటుందా అండి? చెప్పండి. అలానే మన జీవితాలు అయిపోతున్నాయి. ఈ రోజున నవ్వడం కాదు, దేవుని దుఃఖపరుస్తున్నాం. పరిశుద్ధ ఆత్మ దేవుని ఏం చేస్తున్నామండి? దుఃఖపరుస్తూ ఉన్నాం. మన ప్రవర్తన, మన మాట తీరు, మనం ఉంటున్న విధానం, ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు, ఈవెన్ నేను కూడా పర్ఫెక్ట్ కాదు, కానీ మనము సరిచేయబడాలి. సరిచేయబడ్డవారే దేవుణ్ణి చూడగలుగుతారు, కలుసుకోగలుగుతారు, ఆయన రాజ్యంలో చేరగలుగుతారు. ప్రతి దినము కూడా, దేవా ఏదైనా ఉంటే నన్ను సరిచేయండి అయ్యా, నాకు నేర్పించు స్వామి, నాకు సహాయం చేయ్యా, నన్ను లీడ్ చేయండి, నన్ను గైడ్ చేయండి, నాకు అనేకమైన విషయాలను బయలుపరచండి అయ్యా, నన్ను మంచి మార్గంలో నడిపించమని అడిగే వారిమిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దామా. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చూడండి, తప్పు ఎక్కడున్నాం? తప్పు ఒప్పుకునే దగ్గర ఉన్నాం. అంతేనా? ఒకరోజు ఒప్పుకున్నావు, మళ్ళీ తిరిగి ఏం చేసావు? సేమ్, మళ్ళీ వస్తారు. దేవా నన్ను క్షమించయ్యో, ఈ ఒక్కసారి అయ్యా, ఇంకోసారి చేయనయ్యా, మళ్ళీ వెళ్తాం, మళ్ళీ అదే చేస్తాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ ఒప్పుకోవడం, వెళ్ళడం, ఒప్పుకోవడం, పడిపోవడం, లెగడం, పడిపోవడం, లెగడం. ఏంటిది? అర్థమవుతుందా? ఎన్నిసార్లు పడిపోతావు, ఎన్నిసార్లు లెగుస్తావు? లేదు నాన్న, మనం పడిపోవడానికి వీలు లేదు, మనము నిలబడే వారిమిగా ఉండాలి. హల్లెలూయా. ఎలా నిలబడాలంటే ప్రభుతో నిలబడే వారిమిగా ఉండాలి. హల్లెలూయా. మనము నిలబడాలంటే మనం ఏమి చేయాలంటే, ప్రతి తప్పు కూడా ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. తప్పుని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు గొప్పవాడు అవుతాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, మళ్ళీ ఎప్పుడు రానివ్వద్దు. ఆమేన్, ఆమేన్. ఒప్పుకున్న వారికి, ఒప్పుకొని విడిచిపెట్టిన వారికి క్షమాపణ. అర్థమవుతుందా అండి? ఒప్పుకొని విడిచిపెట్టిన వారికి క్షమాపణ. దేవుని సహాయం, దేవుని తోడు, దేవుని రక్షణ, దేవుని కాపుదల. ఎస్, ఆమె. అందుకని మనం ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. యు షుడ్ నాట్ రిపీట్ అగైన్ అండ్ అగైన్. అంతే, మళ్ళీ 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 మళ్ళీ. ఏంటిది అంటే, దేవుడు ఫ్రీ అనా? ఉచితం. దేవుడు చూస్తాడు, చూస్తాడు, చూస్తాడు అని ఎందుకు మన ఆయుష్ను దినదినం పొడిగిస్తున్నారో తెలుసా? ఎందుకంటారు? మరొక ఛాన్స్ ఇస్తున్నారు, మరొక ఛాన్స్. ఇంకా మారుతుందేమో, ఇంకా మారుతాడేమో నా కుమారుడు, వాడు గొప్పవాడు అవ్వాలి, వాడు దీవించ
అప్పగించబడాలి. నాదే, నా కుమారుడు, నా సొత్తు అంటున్నాడు దేవుడు. అంతేనా, నా సొత్తు. ఇందాక నా సమయాన్ని వృధా చేస్తూ చెప్పు, ఈరోజు మళ్ళీ పోతే మనది కాదు. అందుకనే మనము ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉందాం. దేవుడు మనల్ని చూస్తున్న దేవుడై ఉన్నారు. ఆయన ప్రతి విషయానికి తగిన ప్రతిఫలం ఇచ్చే అద్భుతకరమైన దేవుడై ఉన్నారు. ఈ హృదయాన్ని శుద్ధీపరచుకొని అన్నిటి ఒప్పుకొని విడిచిపెట్టు, దేవుణ్ణి చూడగలుగుతాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు చెప్పండి, వారు దేవుని చూచెదరు. ఆమెన్. వారిదే దేవుని రాజ్యం. ఆమెన్. వారే దేవుని కలుసుకోగలుగుతారు. ఆమెన్. ఈ హృదయ శుద్ధి గురించి ప్రతిరోజు ప్రార్థించండి. ఆమెన్. దేవా, ఇంకా ఏదైనా లోటుపాట్లు ఉంటే తీసివేసేయండి అయ్యా. ఏ లోటుపాట్లు ఉన్నా తీసివేసేయండి. అది ఎంత కష్టమైనా దేవుని కొరకు విడిచిపెట్టే. చాలా కష్టం కొన్ని కొన్నిసార్లు, అక్క కష్టమక్క, నా వల్ల అవ్వట్లేదు, గుండంత బరువుగా ఉందక్క, పర్లేదు నాన్న, విడిచిపెట్టు దేవుని కొరకు. నీకు చెప్పుకోవడానికి ఒకటి ఉండాలి కదా, దేవా నీ కొరకు ఇది చేసేసానయ్యా నేను. ఎస్, దేవుడు నీ కొరకు అంతలా త్యాగం చేస్తే నువ్వు దేవుని కొరకు ఏం చేసావు ఇంతవరకు? అవునా కదా. దేవుని కొరకు మనము మనకు నచ్చినే కాదండి, ఆయనకు నచ్చిన పనులు మనం చేద్దాం. ఆయనకి ఏది ఇష్టమో అది ఇష్టంగా మనం మార్చుకుందాం. ఆయనకి ఆయన ఏది వద్దంటున్నారో వాటిని విడిచిపెడదాం. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? రహస్యంగా చూచుచున్న దేవుడు, నువ్వు పడుకున్నా, లేచినా, కూర్చున్నా, నడిచినా, ఏ పని చేస్తున్నా ఆయన చూస్తున్న దేవుడే ఉన్నారు. ఇదిగో నీ నడవడి బట్టే, నీ మాట తీరు బట్టే, నువ్వు ఉంటున్న విధానాన్ని బట్టే, నీ నీతిని, నీకున్న ఆత్మీయ జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని బట్టి, అన్నిటిని బట్టి నీకు ప్రతిఫలము. ఆమేన్. ఈ మాటలు పట్టుకొని ముందుకు సాగుదాం. ఆత్మీయ జీవితాల్లో మనం ఇంకను ప్రభు పాదాలు పట్టుకుందాం. దేవ, ఏదున్నా నన్ను క్షమించయ్యా, నీకు ఇష్టకరమైన జీవితం నేను జీవించాలని ప్రార్థన చేద్దాం.